నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినాయక చవితి విగ్రహాల ఏర్పాటుపై జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే చర్యలు తప్పు. పేర్కొన్న కావులు ఒకటప్పుడున సీఐ రోసయ్య. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రజలను కోరిన కావులు ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సుబ్బారావు. సాహో సినిమా సందర్భంగా ఫ్రాన్స్ ఉత్సాహం. ఏఐటీసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు వివరాలు. వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని కావులు ఒకటప్పుడున సీఐ రోసయ్య తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ అలంకరణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహం వద్ద కౌంటి సభ్యులు రాత్రి సమయంలో ఖచ్చితంగా ఉండాలని కోరారు. నిమజ్జన సమయంలో మద్యం సేవించి అల్లాలు చేసే వారిపై చర్యలు తప్పని హెచ్చరించారు. ఈ సంవత్సరం 2వ తారీఖు వినాయక చవితి ఉంది. అలాగే 5 రోజుల పాటు ఈ యొక్క విగ్రహాలని మండపాలను ఏర్పాటు చేసి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విగ్రహం పెట్టుకోవాలన్నా, మైక్ పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా పోలీస్ యొక్క పర్మిషన్ ఉండాలి. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ తీసుకునేటప్పుడు ఆ యొక్క కనసండ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, లేదా బాణసంచా కాల్చేటప్పుడు కూడా ఆ ఫైర్ రోడ్ దగ్గర నుంచి ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. ఈ ఊరేగింపులప్పుడు ఈ కేబుల్స్ వైర్స్ అవి ఇవి రోడ్డు మీద అడ్డంగా ఉన్నాయి, కట్ చేసేటప్పుడు పోలీస్ వారికి తెలపాలి. ఎందుకంటే సీసీ కెమెరాలకి అవరోధం కలిగించవద్దు. ప్రతి ఒక్క మండపంలో ఎలక్ట్రిసిటీని షాక్ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల్ని దగ్గరలో అందుబాటులో పెట్టకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఎలక్ట్రిసిటీ ఫైర్ అయితే చాలా ప్రమాదం, గతంలో కొన్ని జరిగి ఉన్నాయి, అలాంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు అశ్లీల నృత్యాలని వేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు మండపాల్లో ఖచ్చితంగా కమిటీ వారు ఎవరో ఒకళ్ళు రాత్రి ఆ విగ్రహం దగ్గర ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా నిమజ్జనం రోజు 3వ రోజు, 5వ రోజు, 9వ రోజు ఇలా నిమజ్జనం ఉంటుంది. అన్ని విగ్రహాలు ఆపోజిట్ కాకుండా ఎదురెదురు వెళ్తూ కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది. సో అలా కాకుండా టైమింగ్స్ మేము ఏ విగ్రహం ఎప్పుడు అనేది మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అన్ని విగ్రహాలు ఒకేసారి టౌన్లోంచి బయలుదేరినట్లయితే ట్రాఫిక్కి అంతరాయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు ట్రాఫిక్ మరియు ఈ నిమజ్జనం ఏరియాల్లో మేము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎవరైతే ఉత్సవాల్లో పాల్గొంటారో మా యొక్క సూచనలు పాటించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా పోలీసు వారికి సహకరించమని అందరికీ యొక్క మనవి. ఈ వినాయక చవితి ప్రోగ్రామ్స్లో ప్రతిసారి కూడా ఎక్కువ ఈ డప్పుల వాళ్ళు కానీ, లేదా ఈ కమిటీ వాళ్ళు కానీ అత్యుత్సాహంతో మద్యం చేయించి కొన్ని గొడవలు రావడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఈ పిల్లలు వీళ్ళందరినీ ట్రాక్టర్లలోనూ లేకపోతే ఆటోల్లో ఏదైతే సముద్రం దగ్గర నిమగ్నం చేస్తామో అక్కడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అక్కడ పిల్లలను లోతులోకి పనీయకుండా ముందు దాగిన వాళ్ళు కానీ లోపలికి పనీయకుండా ఆల్రెడీ అక్కడ పోలీసులు మేము ఏర్పాటు చేయడం జరిగింది. లోపల పనికి జాగ్రత్తలు తీసుకోవాలని. ప్రస్తుత వర్షాకాల సీజన్ ప్రారంభమైన సందర్భంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కావలి ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె సుబ్బారావు కోరారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు దోమలు నీటి ద్వారా వ్యాపిస్తాయని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగ్యూ వ్యాధి పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిసరాలలో నీరు నిల్వ లేకుండా దోమలు లేకుండా చూసుకోవాలని, డెంగ్యూ వ్యాధికి సంబంధించి అన్ని వైద్య సేవలు కావలి ఏరియా వైద్యశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు విజ్ఞప్తి, మనందరికీ తెలుసు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ ఈ 3 నెలలు కూడా చాలా హెల్త్ పరంగా మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సీజన్లోనే ఎక్కువగా వైరల్ ఫీవర్స్ జ్వరాలు వచ్చేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఫేస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఇప్పుడే అక్కడక్కడ మనం ఈ జ్వరాలని మన జిల్లాలో చూస్తున్నాము. మనకి ఈ గత 10-15 రోజుల నుంచి కొంచెం జ్వరాలు రావటం కూడా హాస్పిటల్కి, కొంచెం జ్వరాలు పేషెంట్స్ రావటం కూడా హాస్పిటల్కి ఎక్కువైంది.
కానీ ఇంతవరకు కూడా మన హాస్పిటల్లో డెంగ్యూ రికార్డు కాలేదు, డెంగ్యూ జ్వరం రికార్డు కాలేదు. మన హాస్పిటల్లో డెంగ్యూ కిట్స్ ఉన్నాయి, ప్లేట్లెట్స్ చేసేదానికి పరికరాలు ఉన్నాయి. అయినా కూడా మనం జ్వరం వచ్చిన ప్రతి కేసు కూడా మనం డెంగ్యూ యాంటీజెన్ కిట్స్ కానీ అన్ని కూడా చేస్తున్నాం. అదేవిధంగా ప్లేట్లెట్స్ కూడా చేస్తున్నాం. ఇంతవరకు కూడా మనకేమీ రికార్డు అవ్వలేదు. కాబట్టి ప్రజలు కొంచెం ఈ 3 నెలలు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతమాత్రాన ఈ జ్వరాలు ఏదో భయంకరమైన జ్వరాలు, ఇదో ప్రాబ్లం, ఈ జ్వరం వస్తే ఇబ్బంది వచ్చేస్తుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సకాలంలో మీరు స్పందించి జ్వరం రాగానే డాక్టర్ దగ్గర వేసి బ్లడ్ టెస్ట్లు చేయించుకొని ప్లేట్లెట్స్ కణాల టెస్ట్లు చేయించుకుంటే మనకి చాలా వరకు కూడా మనం వెంటనే రెక్టిఫై చేసుకొని మనం ఆ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ జ్వరం సంబంధించిన దోమ, ముఖ్యంగా ఇది దోమ వల్ల వస్తుంది, డెంగ్యూ జ్వరం సంబంధించిన దోమ, మంచినీటిలో పెరిగే దోమ వల్ల వస్తుంది. అదేవిధంగా ఈ దోమ వల్ల ఈ జ్వరం వచ్చిన వాళ్ళలో జ్వరం రావటం, బాడీ పెయిన్స్ రావటం, అక్కడక్కడ చర్మం మీద నల్లటి మచ్చలు, ఎర్రటి మచ్చలు రావటం, అదేవిధంగా ఒక్కోసారి జబ్బు ముదిరితే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అంటే చిగుళ్ళ బట్టి రక్తం రావటం కానీ, ఒంటీలు ఎర్రగా రావటం కానీ, మోషన్ గుర్తి ఎర్రగా రావటం కానీ, అదేవిధంగా చర్మం మీద ఏదైనా మనం ఏదైనా ఒక ఇంజెక్షన్ ఇస్తే, చర్మానికి సంబంధించిన ఇంజెక్షన్ ఏదైనా ఇస్తే, జ్వరానికి సంబంధించిన ఇంజెక్షన్ ఇస్తే అక్కడ నల్లగా మచ్చలాగా ఏర్పడటం కానీ, ఇలాంటి లక్షణాలని కూడా ఈ జ్వరాల వల్ల వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏంటంటే అంటే ప్లేట్లెట్స్ మనము దీనికి ఒకటే, ఈ డెంగ్యూ జ్వరాలకి ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏం లేదు. వీలున్నంత వరకు మనము ఓరల్ కానీ నోటి ద్వారా లిక్విడ్స్ తీసుకుంటూ సెలైన్ ఎక్కించుకుంటూ ఉంటే జ్వరం వచ్చినప్పుడు ఏదైనా పారాసిటమాల్ ఇంజెక్షన్ వేసుకుంటూ, ఒక రకంగా చెప్పాలంటే యాంటీబయాటిక్ కూడా పెద్ద అవసరం లేదు. దీనికి యాంటీబయాటిక్ ఎప్పుడు అవసరం అంటే ఈ జ్వరం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లము, న్యూమోనియా కానీ బ్రాంకెట్స్ కానీ, న్యూమోనియా కన్సాలిడేషన్ న్యూమోనియా అనే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు మనం హైర్ యాంటీబయాటిక్ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో కణాలు తగ్గిపోయి ఏదో 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100,000 ఆ విధంగా కణాలు వచ్చిన తర్వాత వెంటనే మనం యాంటీబయాటిక్స్ కూడా అంత ఓవర్గా వాడాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఊపిరితిత్తులకు సంబంధించిన దగ్గు కానీ ఆయాసం కానీ వచ్చి ఎక్స్రే తీసుకున్న తర్వాత ఎక్స్రేలో ఏదైనా ఇలాంటి మార్పులు, న్యూమోనియా కానీ కన్సాలిడేషన్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే అప్పుడు మనము యాంటీబయాటిక్ పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో యాంటీబయాటిక్ కూడా పెద్ద అవసరం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఒక్కోసారి ఏంటంటే మనం ఈ జ్వరాన్ని నెగ్లెక్ట్ చేస్తే మనం ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినప్పుడు ఇప్పుడే కన్సాలిడేషన్ కానీ, న్యూమోనియా రావడం కానీ, అదేవిధంగా ఒకసారి కిడ్నీ ప్రాబ్లం రావటం, బ్లడ్ మీద ఈ వైరస్ బ్లడ్ మీద పనిచేసి ఒక్కోసారి బ్లడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, డిక్ అనేది ఇవన్నీ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటాయి. ఆ డిక్కు రావటం వల్లే బ్లీడింగ్ ఎక్కువగా అయ్యి బీపీ డౌన్ అయిపోయి ప్రాబ్లం వచ్చేసి ఇబ్బంది వచ్చేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలున్నంత వరకు జ్వరం వచ్చినప్పుడు మంచి నీళ్లు, మంచిగా గ్లూకోజ్ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు వీలున్నంత వరకు తాగుతూ ఉండండి, మ్యాక్సిమం తీసుకోవాలా. అదేవిధంగా నేను చెప్పేది ఏంటంటే పబ్లిక్కి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని మన ఇళ్ల ముందు మురికి లేకుండా, మురికి కాలువల్లో కాలువ ఇళ్ల ముందు ప్రతి ఇంటి ముందు కాలువలు ఉన్నాయి, నీరు నిల్వ లేకుండా చూసుకోండి. నీరు నిల్వ లేకుండా ఇప్పటికప్పుడు ఫ్రీగా ఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే చెత్తా చెదారం లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటాయి. అదేవిధంగా ఈ జ్వరాలే కాకుండా మలేరియా జ్వరాలు వచ్చేదానికి ఆస్కారం ఉంది, అది కూడా దోమ వల్లే వస్తుంది. అదేవిధంగా
టైఫాయిడ్ జ్వరం వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఏదైనా మనం ఏదైనా బయటకు పోయినా కూడా మన బిందులు కానీ లేదా కుండల మీద కానీ ఏదైనా మూతలు వేసుకొని పోతే ఇలాంటి దోమలు వచ్చేదానికి ఆస్కారం లేకుండా ఉంటుంది. కాబట్టి మంచినీటిలో పెరిగే దోమలు వస్తుంది. కాబట్టి వీళ్ళంత వరకు అలాంటి టైర్లు కోసి వేయటం, కొబ్బరి చిప్పలు ఎండ పడేయడం, కొబ్బరికాయలు పగలబెట్టి కొబ్బరి చిప్పలు వేయడం, దాంట్లో నీళ్లు పడి దాంట్లో పెరిగేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అందులో ఇప్పుడు వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఇవన్నీ కూడా గమనించుకోండి. ఇంకో విషయం ఏంటంటే మన హాస్పిటల్లో అన్ని యాంటీబయాటిక్స్, అదేవిధంగా సెలైన్స్, ఈ జ్వరాలకు సంబంధించిన ఫ్లూయిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అదేవిధంగా యాంటీబయాటిక్స్, పారాసిటమాల్ ఇంజెక్షన్స్ కానీ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. డాక్టర్స్ కూడా అందరూ కూడా మనకి ఫిజిషియన్ ఉన్నారు, ఇబ్బంది లేదు. నేనున్నాను, ఇంకొక ఆమె కూడా డాక్టర్ కవిత ఫిజిషియన్ ఉన్నారు. సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా మనం ఇక్కడే మన హాస్పిటల్లోనే డీల్ చేస్తాము, ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు. మోరోవర్ ఏంటంటే ఎప్పుడు కూడా 24 అవర్స్ ఒక డాక్టర్ అందుబాటులో కంపల్సరీ ఉంటారు. ఉదయం ఈరోజు 9 గంటలకు వస్తే రేపు 9 గంటల దాకా క్యాజువాలిటీ డాక్టర్ కంపల్సరీగా ఉంటాడు. ఏదైనా ఇబ్బంది వచ్చినా మీరు ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి రావచ్చు. ఏదైనా అవసరమైనా నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కాబట్టి వీలున్నంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మన గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకోండి. మనకి బెడ్స్ ఉన్నాయి, బెడ్స్ దాదాపు 100 పడగల హాస్పిటల్ ఉంది. మనకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. డాక్టర్స్ కూడా సఫిషియెంట్గా ఉన్నారు. అన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను. కావలిలో శుక్రవారం హీరో ప్రభాస్ నటించిన సహోచితులను రిలీజ్ చేసిన సందర్భంగా ఆయన అభిమానులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమాన సంఘ నాయకులు సినిమా వివరాలు తెలిపారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 28వ తేదీ మా అన్న ప్రభాస్ అన్న సినిమా సాహో అంటే మాకు ఒక పండగ. ఆ పండగ సంక్రాంతి పండగ ఈరోజు వచ్చినట్టు మాకు కనిపిస్తుంది. సాహో సినిమా భారీ బడ్జెట్తో తీశారు. భారీ బడ్జెట్కు తగిన విధంగా భారీ సక్సెస్ మీటింగ్ కూడా అందుకున్నాడు. మొన్నటిదాకా ప్రభాస్ ఒక టాలీవుడ్ రేంజ్లో ఒక హీరో లాగా ఉన్నాడు. ఇప్పుడు యూనివర్సల్ బాస్ అయ్యాడు. యూనివర్సల్లో ఇప్పటిదాకా ఎక్కువ గ్రాస్ కానీ ప్రాఫిట్ కానీ తీసే ఏకైక హీరో కూడా ప్రభాస్ అయ్యి ఖచ్చితంగా అవుతాడు. దాంట్లో 100% ఇప్పుడు ఆల్రెడీ కొన్ని రికార్డులు బ్రేక్ చేసి ఉంటాడు ప్రపంచంలో బాహుబలి 2తో. ఈ రికార్డులు తిరగరాయాలన్నా కూడా ఏకైక వ్యక్తి టాలీవుడ్లో ఎవరైనా ఉన్నాడంటే అది ప్రభాస్ గారే అని మేము ఈ మీడియా ద్వారా మన కావాలి ప్రజలకి తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా ఇలాంటి ప్రభాస్ తరఫున, మా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున త్వరలో కూడా కొన్ని సాంఘిక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం. దానికి ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఒక సినిమా పరంగానే కాకుండా సేవా కార్యక్రమంలో కూడా పాల్పంచుకునే విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. కావాలో చాలామంది అంతా తర్వాత ఒక అందరం ఒక మమేకమై ఒక అధ్యక్ష పదవిని అన్నీ మళ్ళీ మేము పునరావృతం చేస్తున్నాం. అందరం కలుసుకొని ఒక సాంఘిక కార్యక్రమాలు చేద్దాం అనుకుని కూడా. శ్రావణ శుక్రవారం సందర్భంగా కావలి కొలుగోలు స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కావలి మున్సిపాలిటీ తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, వారికి 4 నెలలుగా జీతాలు చెల్లించాలని కోరుతూ ఏటీ సాధనలో లుగే నిరాదృష్టి కొనసాగుతున్నాయి. కానీ అధికారుల వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావట్లేదు. పూర్తిగా కార్మికులకు వ్యతిరేకంగా ఈ మున్సిపాలిటీ అధికారులు వ్యవహరిస్తారని ఇది నిదర్శనంగా స్పష్టంగా ఆపడుతుంది. కానీ కార్మికులను అక్రమంగా రాజకీయ వ్యక్తులతో తొలగించడం అనేది పూర్తిగా స్వచ్ఛందంగా ఆపడుతుంది. ఈ మున్సిపల్ అధికారులు చేసే స్పందనకి ఈరోజుకి 22 రోజులుగా ఎస్టీ ఎస్టీ బీసీ కార్మికులు, అణగారిన వర్గాలకు చెందిన కార్మికులు రోడ్డు మీద కూర్చుంటే 4 రోజుల నుంచి వాళ్ళ ఎలాంటి జీవనోపాధి కోల్పోతూ బయటికి నెట్టేసినటువంటి అధికారులు ఈరోజు స్పందించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీలకు, ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఒక్కొని లోపల తీసుకుంటూ వాళ్ళకి చొచ్చులుగా మారిన అధికారులు
ఈరోజు ఈ పేదకాల మహిళల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కావలి ఏరియా వచ్చిన ఓపీ విభాగం రోగులతో నిండిపోయింది. ఇటీవల చిరుజల్లులు పడుతుండటంతో ప్రజలు వివిధ రకాల జ్వరాలు, జలుబు, దగ్గు వంటి వ్యాధులతో బాధపడుతుండటంతో కావలి ఏరియా వైశాల అవుట్ పేషెంట్ విభాగం రోగులతో కిటకిటలాడింది. డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.